मन गोदमकुंट ग्राम पंचायती यादव कुर्म सोदर गोर्ल पंपणी कार्यक्रम दी मन सभाध्यक्ष मन मंत्री यंग डायनामिक सरपंच मन महेंदर रेड्डी गारु अदे मादरिगा गौरव मन मुख्य अतिथि मन एंपीपी गारु इंद्रम्मा गारु वैस एंपीपी गारु सतिरेड्डी गारु अदे मादरिगा मा जेडपीटीसी ज्योति गारु एंपीटीसी ज्योति गारु अदे मादरिगा मा सोदर मनलु वार्ड मेंबर्लु सरपंच अदेमा पार्टी प्रेसिडेंट पर्वत युव नायक पर्वत डायरेक्टर वेंकटेश सुरेश मिगता वाइस चेयरमैन वेंकटेश एमपीटीसी मिगता यादव सोदर अंदर उग्गु सोदर अंदर मन तेलंगाणा राक मुझे चूसा मन एन इबंध पड़ो मन मन को नीलू ताग नीलू सा नीलू करंट आसर पिंजल राको अदे इपड़ कल्याण लक्ष्मी राको मन को गुरुकुल पाठशाल लेकिन मन की तेलंगाण वा मन सीएम पेदर केसीआर गवीकोचा मन कोसम इन मैं चूं कीसर मंडल में 715 मंदी की मन यादव सोदर को कुर्म यादव सोदर को प्रति कुटा की 715 कुटाल कुटा की इवक గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసిమంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికి గోదమకుంటల్నే 244 మంది కుటుంబాలకు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది. అది మామూలు పంపిణీ ఫ్రీగా మనం సబ్సిడీ కూడా 50,000 రూపాయలు పెంచేసాం. నిన్నటికే సబ్సిడీ కూడా పెంచేసాం. అదే మాదిరిగా తొలిమిడత 5,000 కోట్లు రిలీజ్ చేసిండు. నిన్ననే 11 నిన్న 5,000 ఇప్పుడు 6,000 నిన్న 6,000 మొత్తం 11,000 కోట్లు మన గుర్మయాదవ్ సోదరుల కోసమే మన గుర్ల పంపిణీ కోసమే చేసిన కనుక మన సీఎం కేసీఆర్ ఎందుకంటే ప్రతి కుల వృత్తులను గొప్పలను చేయాలి ధనికులను చేయాలి రైతుల బాగా వాళ్ళను మంచిగా రారాజులను చేయాలి వాళ్ళ పిల్లలను బాగా చదువుకోవాలి వాళ్ళ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ సాకారాలు చేసి వాళ్ళకి బాగా గొప్పలం చేయాలని ఆలోచనతోటి కులవృత్తులను ప్రోత్సహించి వాళ్ళకి పెద్ద ఎత్తున ఇంత డబ్బు వాళ్ళ మీద పెట్టి మనం చూస్తున్నాం పట్టణం ఎంత విరమైంది మన హైదరాబాద్ చాలా విరమైంది మనం ఎంత పెంపుడు చేసుకుంటే మనకు అంత ఆదాయాలు వస్తాయి మనం అంత అభివృద్ధి చేస్తాం దానికి తోడు ఇప్పుడు చేపలు కూడా మన ముద్రాజ్ కానీ బెస్తోళ్ళకు కానీ వాళ్ళకు కూడా చెర్లన్నీ కూడా ఎండకాలం మంచి కలకల ఆడుతున్నాయి ఎక్కడ కూడా మన చేపలే మనం ఆంధ్రకి రావాలంటే సంతకం చేపలు తినాలంటే ఇప్పుడు మనం ఎక్కడ పోయినా మన ఊరు పక్క పోతే కూడా మనకు చేపలు దొరుకుతున్నాయి మన చెర్ల చేపలు మనమే తింటున్నాం అంత మంచి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దానికి తోడు మనకి మంచిగా కళ్యాణ లక్ష్మి వస్తుంది కరెంట్ వస్తుంది నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు మనం అంతకుముందు బోర్లు కూడా ఎండిపోతున్నాయి బోర్లు వేస్తే కూడా నీళ్ళు అడక్కు ఇప్పుడు మనకు మిషన్ భగీరథ కింద కృష్ణా గోదావరి నీళ్లు బ్రహ్మాండంగా మనం ఫిల్టర్ చేసిన నీళ్ళు మనం తాగుతున్నాము ప్రతి ఊరూరికి ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా పింఛని 2,016 రూపాయలు వస్తున్నాయి మీ ఊర్లో ఎంతమందికి వస్తుంది 224 మంది కంటే నెలకు ఒక మనిషికి 2,000 అంటే 224 మంది కంటే 44 లక్షల రూపాయలు 45 లక్షల రూపాయలు ప్రతి నెల మీ గోధుమ పంటకే వస్తున్నాయి అంటే గవర్నమెంట్ తరపు నుంచి అంటే మన పెద్ద మనుషులకు పడ్డ మన నాయలకు పడ్డ మన తాతలకు పడ్డ మన అవ్వలకు పడ్డ మన పడ్డట్టే కదా మన ఊర్లో పడ్డట్టే కదా మరి
మామూలు విషయం కాదు గవర్నమెంట్ కరోనా సంవత్సరం నరసింది కూడా లక్ష కోట్లు నష్టపోయింది లక్ష కోట్లు నష్టపోయినా గాని ఏ పించిన గాని ఏ గొర్రె పంపిణీ గాని ఏది కూడా ఆపలేదు కాబట్టి మనమందరం కూడా బాగా కష్టపడాలి బాగా గొర్రెలను కూడా పెంచుకోవాలి బాగా అభివృద్ధి చేసుకోవాలి మా పిల్లలను కూడా మంచిగా గురుకుల పాఠశాల కూడా ఒక 1000 గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఒక్కొక్క స్టూడెంట్ ఎంత 120000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక అబ్బాయి చదువు చెప్తాది ఖర్చు అవుతుంది అంత ఖర్చు పెట్టి కూడా మన పేద పిల్లలు ఎస్సీ ఎస్సీ బీసీ ముస్లింలు క్రిస్టియన్ పిల్లలు బాగా చదువుకొని గొప్పలు కావాలనే చేసి పెద్ద ఆలోచనతో మన సీఎం కేసీఆర్ ఖర్చు చేస్తున్నాడు కాబట్టి మనం ఇవన్నీ కూడా బాగా చేసుకొని పెద్ద ఎత్తున మన గ్రామాలు మీరు గ్రామం చూస్తున్నారు మీ ఊర్లో గ్రామ ల్యాండ్ లేదు గవర్నమెంట్ ల్యాండ్ మన సర్పంచ్ సాహెబ్ ఎంతో తిప్పల పడ్డాడు ఏదైనా గ్రేవ్యార్డ్ కానీ వైకుంఠధామానికి కానీ కాగలేదు అంతే గవర్నమెంట్ ల్యాండే లేదు అదే మాదిరిగా డంపింగ్ యార్డ్ కూడా చాలలేదు ప్రతి ఊరికి ఓ డంపింగ్ యార్డ్ కానీ ఓ గ్రేవ్యార్డ్ కానీ ఓ ట్రాక్టర్ కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేకుండే మీ ఊరికి కూడా నెలకు ఎన్ని పైసలు పడతాయి మీ గవర్నమెంట్ తరఫు నుంచి 3 లక్షలు పడతాయి 2 లక్షలు 39000 ప్రతి నెల వీళ్ళకు గ్రామ పంచాయతీ అకౌంట్లో పడతాయి ఎందుకంటే డీజిల్ ఖర్చుకు కరెంట్ బిల్లులు కట్టేందుకు మిగతా ఖర్చుల కోసం మంచి అధికారం చేసుకొని గ్రామాలలో కూడా మంచిగా పరిశుభ్రం చేసుకొని ప్రతి కూడా మనం ఇప్పుడు అన్ని చేసుకుంటున్నాం పరిశుభ్రం ఉండే గ్రామాలన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర 12700 గ్రామాలు పచ్చగా హరితారం తోటి డంపింగ్ యార్డ్ తోటి గ్రేవ్యార్డ్ తోటి ట్రాక్టర్ తోటి ట్రాలీ తోటి పర్ఫెక్ట్ గా అన్ని విధాల అభివృద్ధి చేసుకున్న ఘనత మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అందరికి కూడా మన చేస్తున్నా అధికారులు కూడా రాత్రి పగళ్ళు వర్షమనక అన్ని ఏదనక బాగా కష్టపడుతున్నారు గవర్నమెంట్ లో ప్రతి ఒక్క అధికారులు కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నాక అంత కష్టపడుతున్నారు తప్పకుండా మనం అందరం కూడా అభివృద్ధి చెందాలి యాదవ సోదరులం అందరూ కూడా చేయాలి ముందు విడతా తిమ్మాయిపల్లి గొర్రె పంపిణీ కార్యక్రమం చేస్తాం అలా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా ఇమీడియట్ గా యాదవ సోదరులకు 5 ఎకరాలు పంపిణీ కార్యక్రమం చేస్తాం 5 ఎకరాలు కలెక్టర్ చెప్తే అదే రోజు అలాంటి చెప్పించారు మీకు ఇక్కడ అదే అడిగితే ఇక్కడ గాగం కూడా లేదు 1 ఎకరం కూడా లేదు గవర్నమెంట్ ల్యాండ్ మాకు గ్రేవ్యార్డ్కే లేదు వైకుంఠధామానికే లేదని చెప్తున్నాం తప్పకుండా మీకు కూడా ఇంకేదన్నా ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఇంకెక్కడన్నా మీ గొర్రెలు మేపుకుంటేందుకు గొర్రెలు నీళ్ళు తాగిపిస్తేందుకు దానికి కూడా అలర్ట్ చేపించే బాధ్యత నాదే ఆదుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ జై కేసీఆర్ జై జై యాదవ్ జై జై యాదవ్ మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.